శ్రీ గురుభ్యో నమః శుభం. వృషభ రాశి వారికి 2018 మార్చి 18 అంటే ఉగాదికి ముందు ఏ విధంగా ఉంటుంది రాశి ఫలాల విషయానికి వచ్చినప్పుడు, ఈ వృషభ రాశి వారికి సప్తంలో కుజుడు, తృతీయ స్థానంలో రాహు, షష్ఠ స్థానంలో గురుడు, అష్టంలో ఇక్కడ శని, అదేవిధంగా భాగ్యంలో కేతు, రాజ్యంలో శుక్రుడు కనిపిస్తాడు. ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహ వ్యవస్థ వచ్చినప్పుడు వైవాహిక జీవితం ఉన్నవాడికి మాత్రం ఈ సప్తమ కుజుడు యొక్క ప్రభావం కొంతకాలం ఇంకొక 15 రోజులు ఉంటుంది కాబట్టి అది మనోవేదన తీసుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యం కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి హేస్టీ డిసిషన్ తీసుకోకుండా నిదానంగా ప్రధానంగా ఉండడానికి ప్రయత్నించండి. మూడింట్లో రాహు ఉండడం వాటి వల్ల మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ఫుల్గా ధైర్య సాహసీ లక్ష్మిలాగా విద్యార్థులుగా ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనుకోండి, నీట్ ఎగ్జామ్స్, ఇలాంటి ఎగ్జామ్స్లో అయితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అదే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యంలో ఇక్కడ మనం చూసినా సరే ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళకి శుక్రబలము, రవి బలము కొంతవరకు కనిపిస్తుంది కాబట్టి కొంత చిన్న ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ కనబడే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ దగ్గర చూసినా సరే కొంతవరకు అంటే ఊరటగా ఉంటుంది. అనుకున్న ధనము రాక ప్రెషర్తో, టెన్షన్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెషర్తో చేయడం వల్ల ఆ ఫిల్మ్ ఒకసారి హీట్ అవ్వకుండా ఫట్ అయ్యే అవకాశం కనిపిస్తాం కాబట్టి రిలీజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్చి 18 జరిగే రిలీజ్ జరిగే మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు అనుకున్నంత ఆదాయం రాకుండా బలహీనపడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటే రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళకి, స్టీల్, సిమెంట్, ఐరన్ వర్గంలో వ్యాపారం చేసే వారికి కొంత నష్టంగానే కనిపిస్తుంది. ఆటోమొబైల్ ఫీల్డ్, స్క్రాప్ బిజినెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం లాభదాయకం కనిపిస్తుంది. ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం, అంటే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం ఒక పిస లాభదాయకం కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇక్కడ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడైతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కానీ అది దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ సరస్వతి మంత్రం, ఓం ఐం గణపతియే నమః అనే సరస్వతి బీజాక్ష మంత్రంతో గణపతితో కూడిన మంత్రాన్ని కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగ పదగ్రత శుభం వియాతం.